ఏపీ బీజేపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. చాలా మంది నాయకులు సైకిల్ తో చెలిమే కమలానికి మేలు అనుకుంటున్నారట. కొంతమంది మనసులో మాటని వెళ్ళగక్కుతున్నారు కూడా. అసలు పరిస్థితి తేడా వస్తే వీళ్ళలో చాలా మంది కాషాయానికి టాటా చెప్పేస్తారన్న టాక్ కూడా ఉంది. ఇలాంటి వారిలో కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఉన్నారంటున్నారు. ఇంతకీ ఆయన బీజేపీలో ఉంటారా, సైకిల్ ఎక్కేస్తారా? ఆదినారాయణ రెడ్డి ఈయన కడప జిల్లాలోని ఫ్యాక్షన్ నియోజకవర్గమైన జమ్మలమడుగు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ తరపున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొంది. గత టీడీపీ ప్రభుత్వంలో పార్టీ మారిన మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2019లో జమ్మలమడుగులో అసెంబ్లీ సీటు దక్కకపోవడంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరిపోయారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీపై మాటల యుద్ధమే చేశారు. బీజేపీలో చేరిన నాటి నుంచి కూడా అదే వైఖరి కొనసాగించారు ఆదినారాయణ రెడ్డి. బద్వేలు ఉప ఎన్నికల్లోనూ బీజేపీ తరపున అన్నీ తానే వ్యవహరించారాయన. కానీ కొంతకాలంగా వేగం తగ్గించారు ఆదినారాయణ రెడ్డి. కానీ ఫ్యాన్ పార్టీపై మాత్రం ఆయన వైఖరి మారలేదు. బీజేపీలో కొనసాగుతున్నా అప్పుడప్పుడు టీడీపీ మాటలు కూడా ఆయన నోట వినిపిస్తున్నాయట. కొన్ని సందర్భాల్లో ఏపీలో టీడీపీతో కలిసి నడవాలని కూడా బీజేపీకి సూచించారాయన. ప్రస్తుతం జగన్ మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. నెమ్మదిగా ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. మళ్లీ అధికారంలో ఎలా రావాలనే దానిపై జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మరోవైపు 2024లో జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటుంది. కానీ జనసేన ఇప్పటికే టీడీపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. అదే సమయంలో బీజేపీలో ఉండే కొంతమంది టీడీపీ సానుభూతిపరుల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పలువురు బీజేపీ నేతలు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దామంటున్నారు. జనసేన బీజేపీ కలిసి నడిస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలదనేది వీరి అభిప్రాయం. టీడీపీతో కలిస్తే వైసీపీని ఓడించడం సులభమవుతుందని పలువురు నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. దీనికి తోడు టీడీపీ జనసేన కలిసి నడుస్తున్న సమయంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ కూడా సైకిల్తో కలవాలంటున్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ థియోదర్ మాత్రం వీరి అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. టీడీపీతో పొత్తు లేనేలేదని తెగేసి చెబుతున్నారు. ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి ప్రకటన తర్వాత బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా మాట్లాడే నేతలు సైలెంట్ అయ్యారు. కానీ టీడీపీతో కలవాలనే కోరికని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్లు వదులుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తానని ఇటీవలే ప్రకటించారు ఆదినారాయణ రెడ్డి. అయితే ఇప్పటికే అక్కడి నుంచి టీడీపీ తరపున ఆయన అన్న కుమారుడు భూపేష్ పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకే కుటుంబం నుంచి వేరువేరు పార్టీల తరపున పోటీ చేసే అవకాశం లేదని ప్రస్తుతానికి అనుకుంటున్నారు. యువకుడైన భూపేష్కు అవకాశం ఇచ్చి ఆదినారాయణ రెడ్డి తప్పుకుంటారా, లేక బీజేపీని విడి టీడీపీలో చేరుతారా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బీజేపీలో ఉంటే మాత్రం రాజకీయంగా భవిష్యత్తు ప్రశ్నార్థకం అనేది ఆదినారాయణ రెడ్డి అభిప్రాయంగా వినిపిస్తుంది. ఆయన కమలంతోనే కలిసి నడుస్తారా, లేక పసుపు కండువా కప్పుకుంటారా అనే అంశంపై ఎన్నికలు దగ్గరకొస్తే గానీ క్లారిటీ రాదు.